సీనియర్ గాయకులు అలాగే బాలుగారితో చాలా చాలా సాన్నిహిత్యం అనుబంధం ఉన్న వ్యక్తి. వారు వారు తయారు చేసిన ఎంతోమంది శిష్యులు బాలుగారితో ఈరోజు పాడుతూ సినిమాల్లో పాడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. రామచారి కొమండూరి గారిని ఆహ్వానిస్తున్నాను జూమ్ ద్వారా. అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సిఎంయు సంస్థ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రిస్ప్గా నేను మా బాలు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం మనందరం కూడా వి లాస్ట్ అవర్ ఫ్యామిలీ హెడ్, అందరం అదే ఫీల్, అదే షాక్ లో ఉన్నాము. అయోమయంగా ఉంది బ్రతుకంత, శూన్యంగా ఏంటో గమ్మత్తుగా ఉంది. ఇక నేను నాకు బాలు గారితో ఫస్ట్ సంబంధం, ఆయనకి అనేక మంది కోట్ల అభిమానులు ఉన్నారు, అందులో నేను ఒకండి. ఫస్ట్ నాకు ఆయనకి అనుబంధం అక్కడే ఆయన పాటతో స్టార్ట్ అయింది. ఆయన పాటలు వింటూ పెరిగాను అందరిలాగే. ఇక పాడుతా తీగా ఫస్ట్ బ్యాచ్ లో నేను ఉన్నానమాట. అంటే ఫస్ట్ సిరీస్ ఆఫ్ పాడుతా తీగా మాతోనే స్టార్ట్ అయింది. అప్పుడు కేవలం బాలు గారిని చూడొచ్చు, ఆయన పక్కన నించోవచ్చు, ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తారు అనే ఒక ఎగ్జైట్మెంట్ తో పార్టిసిపేట్ చేయడం జరిగింది. లక్కీగా ఫైనల్స్ దాకా వచ్చాను నేను. ఫైనల్స్ దాకా అయిన ప్రయాణంలో ఎంతో చేరువ అయ్యాం ఆయనకి అందరిలాగే. సో ఆయన చాలా మంది చెప్తుంటారు ఆయన దగ్గరికి వెళ్ళడమే తప్ప మళ్ళీ బ్యాక్ రావడం ఉండదు, ఇంకంతే. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఆప్యాయతకి మనం ఆయన కుటుంబ సభ్యులు అయిపోతాం. అలా పాడుతా తీగ తర్వాత ఆయనతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆయన కార్యక్రమాల్లో పాడడమో లేకపోతే మే కోరస్ పాడడమో లేకపోతే ఒక కార్యకర్తగా పనిచేయడమో, ఇలా ఆయన కుటుంబంలో మనము సంగీత కుటుంబంలో ప్రయాణిస్తూ ఉండడం జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా పాడుతా తీగ, ఇందాక భరద్వాజ గారు చెప్పినట్టు పాడుతా తీగలో ఎన్నో నేర్చుకున్నాం మేము ఆయన దగ్గర. అంటే ఒక యూనివర్సిటీలో స్కాలర్స్ నేర్చుకున్నట్టుగా కొంచెం సీనియర్ సింగర్స్ అయినా సరే అక్కడ ఇంకో లెవెల్కి మనం వెళ్ళడానికి చాలా నేర్చుకుంటాం. దాని తర్వాత లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అనేది స్థాపించడం జరిగింది ఇక్కడ సింగర్స్ ని తయారు చేయడానికి మన తెలుగు రాష్ట్రాల్లో. అది కూడా ఆయన ఆశీస్సులతోనే, ఆయన చేతుల మీదుగానే 1999 ఫిబ్రవరి 18th రోజు స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆయన అండదండలతోనే దినదిన అభివృద్ధి చెందింది. అది నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ కాబట్టి ఫస్ట్ ఫండ్ రైజింగ్ షో కూడా బాలు గారు చేయించి, రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, ఇప్పుడు మన విజయలక్ష్మి, మా శశికళ, సురేఖ, ఆర్పి పట్నాయక్ గారు అందరూ కూడా, ఉషా, అందరూ కూడా పాడి బాలు గారి ఆధ్వర్యంలో పాడి అప్పుడు మాకు ఫస్ట్ ఫండ్ రైజింగ్ షో చేసి మాకు కార్పస్ ఫండ్ ఒకటి ఎల్ఎంఏకు చేశారు. దాని తర్వాత ఎల్ఎంఏ క్లాస్కి వచ్చారు. క్లాస్కి వచ్చి కూర్చొని పిల్లలందరితో మాట్లాడి చాలా విషయాలు మాట్లాడి మళ్ళీ ఇంకొక రోజు వచ్చి కంప్లీట్గా డే అంతా మీతో ఉంటాను నాన్న అని పిల్లలకు చెప్పి ఇలా అడుగడుగున అందరిలాగే, అంటే సంగీత కుటుంబంలో వాళ్ళ మేమందరం కూడా ఆయన పిల్లల్లాగే చూసుకునేవారు. అలా చాలా విషయాలు ఉంటాయి చెప్పడానికి, చాలా మంది మాట్లాడాలి కాబట్టి నాకు ఇచ్చిన సమయంలో బాలు గారు మా జీవితంలో ఒక ఒక తండ్రి స్థానంలో ఉండి మమ్మల్ని అందరిని రక్షించారు. బట్ ఇప్పుడు తర్వాత ఏంటో మాకు తెలియట్లేదు, ఇంకా నాకు మాటలు రావట్లేదు. మా బాలు గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మళ్ళీ పుట్టి మనలోకి రావాలని కోరుకోవాలా లేకపోతే శివాత్మ శివైక్యం అవ్వాలని కోరుకోవాలి, నాకు అంత పెద్ద జ్ఞానం నాకు లేదు. బట్ భగవంతుడు బాలు గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ చారి. ప్రముఖ సంగీత దర్శకులు బాలు గారితో సుదీర్ఘ ప్రయాణం చేసిన సంగీత దర్శకులు అలాగే